రోజు మొత్తం తిడుతూనే ఉంటుంది. మరియు నాకు తినడానికి తగినంత ఆహారం కూడా ఇవ్వదు. నేను ఇటువంటి జీవితాన్ని గడపడం కంటే చనిపోవడమేనయ్యో. ఊరి పిచ్చోడా, నువ్వు కొమ్మతో పాటు పడిపోతావు, దిగరా. మహాత్మా, మీరు నన్ను దయచేసి చనిపోవాలని శపించండి. కుమారా, నీవు అక్కడి నుండి కింద పడినా బ్రతికావు, సంతోషించు. ఎందుకు చావాలనుకుంటున్నావు? మహాత్మా, నా భార్య ఎల్లప్పుడూ నాతో పోట్లాడుతూనే ఉంటుంది. ఆమె వరకట్నంలో గొర్రెల మందు తెచ్చింది, అందుకు ఆమె నన్ను సాధిస్తూనే ఉంటుంది. నేను మీ పాదాలను వదలను, నన్ను శపించండి. సరే నాయనా, లేచి నించో. చెమట నీ తల నుండి నీ నాభి వరకు ఎప్పుడు చేరుతుందో నువ్వు అప్పుడు మరణిస్తావు. మహాత్మా, ఎలా సాధ్యం? అంత చెమట ఎలా పడుతుంది? ఇంటికి వెళ్ళి కొంత వేడి జావ తాగు, చెమట వెంటనే పడుతుంది. నేను చనిపోవడానికి వెళ్తున్నాను. చావాలంటే చావు, శ్మశానంలోకి వెళ్ళి చావు, లేకపోతే లేనిపోని ఖర్చులు పెట్టిస్తావు. ఆందోళన పడకు, నేను అదే పనిలో ఉన్నాను. నీకు ఒక్క పైసా ఖర్చు అవ్వకుండా ప్రణాళిక వేస్తున్నాను. చెమట నా నాభికి చేరుకుంది, ఇప్పటికీ నేను చనిపోయి ఉండాలి. నన్ను తీసుకువెళ్ళడానికి యమదూతలు ఇంకా రాలేదేంటి? చనిపోయిన తర్వాత ఇంత సమయం పడుతుందని తెలిస్తే నేను ఒక దుప్పటి తెచ్చుకునేవాణ్ణి. చాలా చల్లగా ఉంది ఇక్కడ. నేను చనిపోయి చాలాసేపు అయింది, ఇప్పుడు వచ్చారేంటి? ఎప్పటి నుండి మీకోసం ఎదురు చూస్తున్నాను. మీరెటు అటు చూస్తున్నారేంటి? నేనిక్కడే మీ కాళ్ళ దగ్గరున్నాను, కిందికి చూడండి. అమ్మో దయ్యం, దయ్యం, పారిపోండి, పారిపోండి. వెనక్కి వచ్చావేంటి? చనిపోయే ధైర్యం సాధ్యం కాలేదా? యముడు నీకోసం ఈ ధనం పంపించాడు చూడు. నేను చస్తే నీకు సాయం కోసం. సర్లే, ఇవి ఖాళీ చేసి ఆ డబ్బా ఇచ్చి, దూతలు నా కోసం వేచి ఉంటారు. మూర్ఖుడా, ఇంకా చనిపోవడానికి ఆలోచిస్తున్నావా? ఈ సంపదతో మనం చాలా సంతోషంగా జీవించవచ్చు. నువ్వు తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు. నేను డబ్బాలో పడుకుంటాను, నువ్వు నోరు మూసుకొని ఆ డబ్బా బయటపెట్టు, సరేనా? హలో, నేను డబ్బాలో ఉన్నాను, నన్ను తీసుకువెళ్ళండి. అమ్మో దయ్యం, దయ్యం, పారిపోండి, పారిపోండి. మరణించిన తర్వాత ఆత్మను చాలా హింస పెడతారని విన్నాను. నేను ఊగుతున్న భావం వస్తుంది ఏంటి నాకు. ఓ, మీరంతా నా ఊరి వాళ్ళే, మీరు చనిపోయారా? అయ్యో, నా భార్య కూడా ఎక్కడే ఉంది? నువ్వు ఇంత సన్నాసివని అనుకోలేదు, పదా ఇంటికి, వస్తావా లేదా? ఓరి దేవుడా, నా భార్య కూడా చనిపోయిందా? నాకెక్కడ కూడా మనశ్శాంతి లేదు, ఈ జీవితం ఇంతేనేమో.